గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏ పార్టీ చేయలేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కంది శ్రీనివాస్ రెడ్డి జనెత్తు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బాలాపూర్, ఆకుర్ల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలు ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. బాలాపూర్, ఆకూర్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 300 ఇండ్లు కట్టించామని తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు, లక్నికాపూర్, లక్ష్మీపూర్ రిజర్వాయర్, మత్తడివాగు ప్రాజెక్టు, సోన్కాస్ ప్రాజెక్ట్, రిమ్స్ ధావకానా కాంగ్రెస్ ఘనతనని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచి పేదల ఉసిరు పోసుకుంటుందని ఆరోపించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ఛార్జీలు పేదల పాలిట గుదుబడిలా తయారయ్యాయని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే తాము దగ్గరుండి అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 3000 రూపాయల నిరుద్యోగ అభివృద్ధి ఇస్తానడు, ఇస్తానడా లేదా? చదువుకునే పిల్లలందరూ కూడా చిన్న చదువుకునే పిల్లలందరికీ నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తానడా? వచ్చిందా, వచ్చిందా? ఎవరికైనా నెలకు 3000 వచ్చినాయా? కానీ ఇవన్నీ ఇవ్వకపోగా ధరలు ఏంచిండు. బస్ ఛార్జీలు, బస్ కిరాయిలు, ఏకాక బస్ ఛార్జీలు ఎన్నిసార్లు ఏంచండి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 100 రూపాయలు బయటకు తీసుకపోతే 10 రూపాయలు ఇంట్లోకి వెనక్కి వస్తుండే. నిజమా కాదా? నిజమా కాదా? ఇప్పుడు 500 రూపాయలు తీసినా ఇంటికి రూపాయలు వస్తున్నాయి, ఇంటికి 1 రూపాయి వాపసొస్తుందా? నేను చెప్పింది నిజమా కాదా? నేను అబద్ధం మాట్లాడా? 15 ఏళ్ళ నుంచి ఒక్కడ ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ని దోసుకు తింటున్నాడు. జోగురామన్న నంబర్ 1 చోర్ నంబర్ 1 గజ దొంగ. ఎందుకు చెప్తున్నా? మీ ఊర్లో ఒక్క ఇల్లు కట్టేలే. కానీ జోగురామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ హైదరాబాద్ లో 32 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, 32 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరి మీకు ఒక ఇల్లు, మీ ఊళ్ళోకి ఇల్లు నచ్చిందా? హైదరాబాద్ లా మేడ్చల్లా 32 కోట్లు పెట్టి జోగురామన్న కొడుకు ఇల్లు కట్టుకున్నాడు.